กัมบุกันธาดาชานกัธรมีกุพัทราบุดีนารักษกามีกุดิกวิจัยมุสักลบัยภวมุลมีกุสาร์บภูมาญาคลยานมุลนักุมีกุเนปุดูเด็ดปนละวาดาวิกรมนาภูชนาวิกาสสีธรรมบุรณิวาสดุสตสัมหารานรสิมหดริตดูรధర్మపురి లక్ష్మీనారసింహ భగవానికి జై సీతారామచంద్ర పరమసుత హనుమానికి జై గోపాలకృష్ణ భగవానికి జై కొంచెం అయ్యా ఎంగది గారు వెనకకేంది ఇక్కడ ఉండనే ఉన్నాం అన్నల మన గారి రాని పిలిస్తేనే వస్తాం అన్న ఓకే అందరికి నమస్కారం నా ప్రతకన తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిర్మించడం చాలా సంతోషం. రెండు కొండల వాడే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఏడు కొండల వాడిగా మారి ప్రపంచమంతా వ్యాపిస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భక్తుల కొంగు బంగారంగా విరజేస్తూ కోరిన కోరికలు తీర్చండి దేవ దేవాడు దేవ దేవాదుడు మహాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రపంచ దేశాలు కూడా విదేశస్తులు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి వారు దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చని చెప్పి విశ్వాసం నమ్మకం భక్తుల్లో పడ్డారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రజల వద్దకే తీసుకోవాలని ప్రజలకు చేరువయ్యాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జమ్మూతో పాటు అనేక ప్రాంతాల్లో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం చాలా సంతోషం. దానిలో కరీంనగర్ కేంద్రంగా చేసుకుని స్వామివారి యొక్క ఆలయం నిర్మించడం చాలా సంతోషం. ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వదర్శకృతంగా భావిస్తున్నాను. ఇలా టీటీడీ మొదటి కూడా ఒక ధార్మిక క్షేత్రంగా హిందూ ధార్మికతను ప్రచారం చేయడంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అనేక కార్యక్రమాలలో ఇలా టీటీడీ సహకరిస్తూ వస్తున్నది. ఈ పరిస్థితి ఇటువంటి సమయంలో కరీంనగర్ లో కూడా 20 కోట్ల రూపాయలతో ఈ దేవస్థానం నిర్మించడం చాలా సంతోషమే. రాజకీయాలకు అతీతంగా టీటీడీకి రాజకీయాలతో సంబంధం లేదు. అంటే వారు స్వయంగా ఇలా కరీంనగర్ లో దేవస్థానం నిర్మించడం చాలా సంతోషం. అలా కరీంనగర్ భక్తుల యొక్క అదృష్టం కరీంనగర్ హిందువుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఈ దేవాలయం ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు తీర్చండి దేవాలయంగా, కష్టాలను తొలగించండి దేవాలయంగా, ప్రజల బాధలను తీర్చండి దేవాలయంగా, ప్రజల సుఖ సంతోషాలతో ఉండేటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన శక్తివంతమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ మరొకసారి టీటీడీ వారికి ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూడా ఇటువంటి దేవాలయాలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కూడా నిర్మించాలని చెప్పి ప్రారంభించాలని చెప్పి చాలా మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం పోవడం కొంతమంది పేద భక్తులకు ఇబ్బందిగా ఉండే తరుణంలో కేవలం దేవస్థాన నిర్మాణంతో పాటు అనేక రథయాత్రల పేరుతోని ఉత్సవాల పేరుతోని స్వామివారినే భక్తుల చేరువ తీసుకునేటువంటి ప్రయత్నం టీటీడీ మొదలు చూడ ఇస్తా ఉన్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇలా కరీంనగర్లో ఈ దేవస్థానం ప్రారంభించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నవీన్
ఫ్రేమ్ అట్లా పెట్టు ఒక వన్ మినిట్ టైం ఇస్తుంది తమ్ముడు కొంచెం ఓకే అంటే ఒకటి అసలు కామెంట్ చేశారు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ తో నాగపాముల తయారీ బుసగొట్టే అవకాశం ఉన్నది అమిత్ షా కూడా ఇక్కడే మకాం వేస్తారు కొంత బీఆర్ఎస్ ఎన్ను అప్రమత్తంగా ఉండాలని చెప్పి అసలు బీఆర్ఎస్ పార్టీ చేతకన తెలిసింది అలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎంఐఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఐఎం పార్టీ చేతిలో స్పష్టమవుతున్నది. ఎంఐఎం పార్టీ చేవ చేసిన పార్టీ, ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పూడి చేసిన దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్ గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళేడు వాళ్ళే ఇట్లా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఐఎం పార్టీ ఇస్తున్నది, కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నది. వీళ్ళందరూ లక్ష్యం ఏంది? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ ఒక్కడైతున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎంఐఎం పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి. పాత బస్తీని ఎందుకు ఎంఐఎం పార్టీ అభివృద్ధి చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారినప్పుడు ఎంఐఎం పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ మోచెత్తుకు దాగింది. టీడీపీ అధికారినప్పుడు టీడీపీ దగ్గర కాలు పాదాల సమ వేసుకోవడం వస్తున్నది టీడీపీ నాయకులది. టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది. ఇన్రోల్ చేసింది ఎంఐఎం పార్టీ, ఏం చేసింది? ఓటు సీటు కోసం ఏం పనిచేయలే. ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, ఆస్తులను కాపాడుకోవడము, వ్యాపారాలు చేయడం. ఓల్డ్ సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే? ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది? ఓల్డ్ సిటీలో ముస్లిం బతుకులు ఎందుకు నాశనం చేశారు? దాని మీద ఎంఐఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీ అధికారుల పార్టీ కొమ్ము కాస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీ మీద నీకెంత శ్రద్ధ ఎందుకు అర్థం కాలే? నీ దమ్ముంటే నువ్వు పోటీ అయ్యి డిఫైట్ డిఫైట్ రాదు నీకు. కర్ణాటకలో అందరు ఒక్కటేరు, అందరు ఒక్కటి ఇక్కడ ఒకటి కాదు, ఇక్కడ ఎవరు ఒకటి కాదు, వాళ్ళు ఒక్కటి ఇద్దరు ఇడ కూడా. ముస్లిం సమాజం కూడా ఎంఐఎం పార్టీని చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, ఎంఐఎం పార్టీని పట్టించుకునే పరిస్థితిలో ముస్లింలు లేరు కాబట్టి ఇవాళ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ అనే నాయకుడు. ఫస్ట్ ముందుగా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిజాంతా నీ తమ్ముని యొక్క మాటల మీద ఫస్ట్ స్పందించు. బీఫ్ బిర్యానీ అంటే మజా ఉంటుందని నీ తమ్ముని మాటల మీద ఫస్ట్ స్పందించు. ఆయన మద్దతు తెలిపే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పాలి వాటికి. హిందూ పండుగలను హిందూ దేవులను కించపరిచినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎంఐఎం పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి పోటీ చేసే చేత కాదు. హైదరాబాద్ కూర్చొని మాటలు చెప్తే కాదు కదా, దారుసరంలో కూర్చొని నేను ఇది వ్యక్తి అది వ్యక్తి అంటే కాదు కదా. నీకు ఎందుకు పోటీ చేస్తారు హైదరాబాద్ అంటే ఎందుకు పోటీ చేస్తారు? డిపాయిట్ రాదు, పోటీ చేసే దమ్ము లేదు. అధికారంలో పార్టీ కుమ్మక్ కావాలి, కాంప్రమైజ్ కావాలి, ఎప్పుడు పైసలు లేరాలి, ఎప్పుడు వ్యాపారాలు చేసుకునే వీళ్ళు ఓవైసీ కుటుంబాన్ని. బీజేపీ నీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఉగ్రవాద సంస్థ నాయకుడు అధిపతి. నీ పార్టీ పాలసీ ఏంది? ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ నీది, వాళ్ళకి షెల్టర్ ఇచ్చే పార్టీ నీది, ఆర్థిక సాయం చేసే పార్టీ నీది, ధైర్యంగా బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ నీది. నువ్వు పోటీ చేస్తావు, నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకునే దమ్ము లేదు చేయవలసినటువంటి పార్టీ నీది. చేతగాని వ్యక్తులు మీరు, ఇంకో పార్టీలు ఇవ్వాలని అనుకుంటున్నారు. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శక్తివంతం ఉందో ఇలా ఓవైసీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది.
నీ పార్టీ ఎవరైనా వాళ్ళ పార్టీ గెలవాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ పోటీ చేయాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు. ఎంఏ పార్టీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలనుకున్నారా? ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారం రావాలని కోరుకున్నారా? ఎంఏ పార్టీ ఎప్పుడన్నా స్వతహాగా మేము ఇలా శక్తివంతంగా తేరాలని కోరుకున్నారా? కోరుకోదు. లేదు, చివరి నాయకులు కాబట్టి అటు నాయకత్వం లేదు కాబట్టి హైదరాబాద్కి పరిమితమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీరు ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మీరు భావిస్తే మీరు తెలంగాణ రాష్ట్రవేత్తకు పోటీ అని మీరు దమ్ముంటే చూద్దాం. మీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీ సంకలిసుకుని వస్తావా, కాంగ్రెస్ పార్టీ తీసుకుని వస్తావా, నువ్వు వాళ్ళతో అలయించుకుంటావా, వాళ్ళు నీతో అలయించుకుంటారా చూద్దాం. దమ్ముంటే పోటీ ఏమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ సింగిల్ గా వస్తుంది, సింగిల్ గా వస్తాం మేము. ఎంఏం పార్టీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? లేదు బీఆర్ఎస్ ఎంఏం పార్టీతో ఎంఏం పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? ప్రధాన పార్టీ వీలైతారా వాళ్ళతో తెలుసుకొని చెప్పండి. కానీ చాదగా కానీ పోటీ చేసే దమ్ము లేక ఇలా బీఆర్ఎస్ పార్టీ లేవాలి లేవాలి అంటే అమిత్ షా కోసం శంషాబాద్ ఒక వ్యాపారి ఇల్లు కట్టించారు, ఇక్కడే అమిత్ షా ఉంటాయని చెప్పి అసదుద్దీన్ అంటున్నారు. ఆయనకి తెలుసు, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఎవరికి ఏ టెర్రరీ సంస్థ చెప్పింది ఆయనకు ఏది చెప్పింది అంటే అమిత్ షా ఇక్కడ కూడా పీల్చడం ప్లాన్ చేస్తారు కావచ్చు. ఆ టెర్రరీ సంస్థలు చెప్తారు ఆయనకు, వేరే వాళ్ళు చెప్పారు కదా. బాగా తెలియదు, ఇంకో తెలియదు, ఇక్కడ గెలిచింది అట. ఈటల చిట్ చాట్ పైన ఏం చెప్తారు అని చెప్తారు. ప్రజా సంగ్రామ యాత్ర మళ్ళీ ఉంటుందా సార్? పార్టీ నుంచి మళ్ళీ మీరు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అందరం కలిసి పార్టీ అందరం కలిసి చేస్తాం. ఏ యాత్ర వేస్తే సమయం సమయం తీసుకోవాల్సి కార్యక్రమం నిర్వహణ చేసి వస్తుంది కాబట్టి అందరం కలిసి పార్టీ అందరం కలిసి నిర్ణయించుకోవడం. పాదయాత్ర చేస్తారా, బస్సు యాత్ర కలిసి నిర్ణయించుకోవడం సార్? కమిటీ కూర్చొని డిసైడ్, మాది ఏక రీజన్ పార్టీ కాదు కదా. అందరు కలిసి నిర్ణయించుకొని ముందు వైపు ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు. ఒక నిమిషం సంజయ్ గారు, అంటే విజయశాంతి ఒక కామెంట్ చేశారు.